లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. పత్రికల్లోనే నిన్న నారా లోకేష్ బాబు యువగర పాదయాత్ర అచ్యుతాపురంటు అనకాపల్లి పాదయాత్ర సమయంలో పబ్లిక్ రైతులు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఈ రోడ్లపై ఉన్నటువంటి గుంతల వల్ల ఎంతో మంది ప్రాణాష్టం జరగడం జరిగింది, ఎంతో మందికి కాలుత్యాలు ఇరుక్కోవడం జరిగింది. ఆ సమస్యని నారా లోకేష్ బాబు గారికి ఈ మునసాగ మండలం తిమ్మరాపడి జంక్షన్లో ఉన్నటువంటి గుంతని చూపిస్తే అది చూపించారు రైతులు చూపిస్తే ఆ గుంత దగ్గర నారా లోకేష్ బాబు గారు సెల్ఫీ దిగి ఈ వైసీపీ యొక్క ప్రభుత్వం అని చెప్పి దిగడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నాయకులు వెంటనే రాత్రి రాత్రి ఆ గుంతని మట్టితో పూర్తి వేసి మన్నాడు వాళ్ళ సాక్షి పేపర్లోనే వాళ్ళు పిచ్చిరాతలు రాసుకొని చిన్నబాబు గారు తప్పుడు వాళ్ళు రాస్తున్నారు. ఈ కొయ్యోడు కప్పలు వైసీపీ నాయకులు కానీ ఎవరికి పని లేవా? అచ్చుతాపురం నా మునపాకు వరకు కూడా కొయ్యతో ఉన్న రోడ్డు. ఏ వైసీపీ నాయకుడు జిల్లా నాయకులు వస్తారో, లోకల్ ఎమ్మెల్యే వస్తాడో, ఈ లోకల్ నాయకులు వస్తారు రండి ఇచ్చారని చెప్తాం, గుంతలు ఉండేలా చూపిస్తాం. అంతే తప్ప మీ నోటుకు వచ్చామని మీ నచ్చినట్టు మీ సొంత పేపర్ అని చెప్పి పిచ్చి పిచ్చి రాత్రులు కానీ రాస్తే ఈ సాక్షి పేపర్లని మేము తగ్గం చేయడం జరుగుతుంది. ఇంకా పిచ్చి వార్తలు మనం మానుకోకపోతే భవిష్యత్తులో ఈ సాక్షి పేపర్ కానీ సాక్షి పేపర్ కూడా ఎవరు కొనగలరని చెప్పి మేము చాలా మంది ప్రజలు చూపిస్తున్నాం. సాక్షి పేపర్ వాళ్ళ ఒక పార్టీకి పాపులర్ మాత్రమే దీన్ని మాత్రం గ్రహించి తప్పుడు రాత్రులు అది పేపర్ని అసలు చేయాలని చెప్పి చేస్తూ ఈరోజు మునపాక మండలి మా పెద్దలందరూ వచ్చి మునపాక ఆరారు మంది కానీ దేవచర్ శ్రీనివాసులు కానీ పెద్దపడి విజయ్ గారు కానీ అలా కలిసాకర్ గారు, జేకే గారు, రమేష్ గారు కానీ అలాగే ఉండింగల గోజ్ గారు అందరూ కూడా మండలానికి అందరూ కూడా వచ్చి ఈరోజు పేపర్ తగ్గ కార్యక్రమాలు మేము పాల్పడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించే మంత్రి గారు ఒక్క నుంచి మరొకటి కోరుతున్నాను. పేపరు ఈ పేపర్లో నేను ఎన్నో జనాలు అందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొయ్యో నేను ఉంటే లోకేష్ బాబు గారు పాదయాత్రలో నడుచుకుంటే ఒక రైతు అందులో పడిపోబోయాడు. ఆ రోజులో పడిపోబోతే వెంటనే లోకేష్ బాబు గారు చెంత తీసుకొని వైఎస్ఆర్ పార్టీ పాడినాము దాన్ని చూపిస్తే అది ఖచ్చితంగా నిజంగా నాకు చూపించారు. వైఎస్ఆర్ పార్టీ వారి వాళ్ళ ఈరోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రతి ఈపురం జనకేపల్లి వరకు వెళ్ళే ఈ రోడ్లో ఉన్న గంట రోడ్లు ఈ సాక్షి వాళ్ళకి కానీ ఈ రోడ్డు బాగుపడాలంటే ఇలాంటి విద్యుత్ రాకుండా ఇలాంటి పేపర్లు తగలబెట్టింది ఆటనో వస్తుంది చూడు దీని ఆటనో అని వచ్చేస్తుంది. ఫుల్ అయిపోయినట్టు బాబు వీడియో కాల్ వచ్చాను బాబు లోకేష్ ఈ రోడ్డు చాలా బ్రహ్మాండంగా ఉందని రాజు సాక్షి పేపర్లో.